బ్రేకింగ్ న్యూస్. ఇవాళ నుంచే మరో రెండు హామీలను కాంగ్రెస్ అమలు చేయబోతోంది. ఇవాళ నుంచే గృహజ్యోతి మహాలక్ష్మిని అమలు చేయబోతోంది. 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, ఈ రెండు పథకాలను అమలు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. సబ్సిడీ గ్యాస్ కోసం 40 లక్షల మంది దరఖాస్తు చేసుకుని 40 లక్షల మందిని ఎంపిక చేశారు. ఫ్రీ కరెంట్ కోసం 33,80,000 కుటుంబాలను ఎంపిక చేశారు. సీఎం రేవంత్ చేతుల మీదుగా సెక్రటేరియట్లో ఈ పథకాల అమలు ప్రారంభం కాబోతోంది. నిజానికి ప్రియాంక గాంధీని పిలిచి చేవెళ్ల సభ వేదికగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని అనుకున్నారు. ఎంపీ ఎన్నికల శంఖారావం పూరించాలనుకున్నారు. అయితే చేవెళ్ల సభకు రావడం లేదు అని ప్రియాంక గాంధీ చెప్పడంతో రేవంత్ రెడ్డి ఈ పథకాలను ప్రారంభించబోతున్నారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక షెడ్యూల్ కూడా ఉండటంతో నిబంధనలకు లోబడి సచివాలయంలోనే పథకాలను ప్రారంభించబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సాయంత్రం యథావిధిగా చేవెళ్ల బహిరంగ సభ ఉంటుంది. సో ఈ మరో రెండు పథకాల ప్రారంభానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. మరి ఎన్ని గంటలకు ఈ రెండు పథకాలను ప్రారంభించబోతున్నారు? ఎగ్జాక్ట్లీ కొద్దిసేపట్లో సచివాలయంలో ముఖ్యమంత్రి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ప్రారంభించిన తర్వాత అటు నుంచి నేరుగా చేవెళ్ల సభకు వెళ్తారు. చేవెళ్లలో పబ్లిక్ మీటింగ్ యథావిధిగా ఉంటుంది. అయితే యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం ప్రియాంక గాంధీ హాజరు కావాల్సినప్పటికీ ఆమె రాలేకపోయారు బిజీ షెడ్యూల్ వల్ల. అయినప్పటికీ కూడా నిన్న జరిగినటువంటి సమావేశంలో ఆమె వర్చువల్ గా హాజరవుతారు. వర్చువల్ గా ఈ రెండు పథకాలను ఆమె ఓపెన్ చేస్తారు, అక్కడ నుంచి ఆవిష్కరిస్తారు అనేటువంటిది చెప్పడం జరిగింది. కానీ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటా కింద ఎన్నికల నోటిఫికేషన్ రావడం రాత్రి, దాని తర్వాత పూర్తిగా షెడ్యూల్ మారిపోయింది. మరి కొద్దిసేపట్లో సెక్రటేరియట్ వేదికగా మంత్రుల సమక్షంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు పథకాలు ఆవిష్కరించనున్నారు. ఒకటి 200 రూపాయల కరెంటు, ఉచిత కరెంటు, తర్వాత 200 యూనిట్లది, తర్వాత 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ అనేటువంటిది. ఇప్పటికీ ఈ రెండు స్కీమ్స్ కి సంబంధించి లబ్ధిదారులను ఎంపిక చేశారు. 40 లక్షల మంది ఏమో ఆల్రెడీ 500 రూపాయలకు సంబంధించినటువంటి గ్యాస్ కనెక్షన్స్ కోసం ఎంపిక చేస్తే, కరెంటు కోసం మాత్రం 33 లక్షల మందికి పైగా కొంతమందిని ఎంపిక చేయడం జరిగింది మొదటి విడతలో. తర్వాత విడతలో కూడా ఇంకా ఈ లబ్ధిదారుల సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉంది. సో దాంట్లో భాగంగా వచ్చే పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ రెండు పథకాలను ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే కంటే ముందుగానే అమలు చేయాలి అనేటువంటిది నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎన్నికల కోడ్ ఉన్నందున ఆ సభ ద్వారా అనౌన్స్మెంట్ చేయట్లేదు. రాష్ట్ర సచివాలయంలో కార్యక్రమం జరగడం, దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు చేశారు. సభ యథావిధిగా ఉండనుంది. చివరిలో రైట్ మధు, ఈరోజు మరో రెండు హామీలను కాంగ్రెస్ అమలు చేయబోతోంది. మహాలక్ష్మి గృహలక్ష్మి గ్యారంటీల్లో భాగంగా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. రెండు పథకాలను ప్రారంభించడానికి 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, అలాగే 200 యూనిట్ల లోపు విద్యుత్ను ఉచితంగా అందించడానికి, ఈ రెండు పథకాలను ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రియాంక గాంధీ చేతుల మీదుగా ఈ పథకాలను ప్రారంభించాలని అనుకున్నారు. కానీ ప్రియాంక గాంధీ చేవెళ్ల సభకు రాకపోతూ ఉండడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సచివాలయంలో ఈ రెండు పథకాలను ప్రారంభించబోతున్నారు.